మొన్నటి వరకు ఎలా ఉండేది తెలంగాణ? పచ్చగా ప్రశాంతంగా అలరారింది ఈ నేల. పోరాటాల గడ్డ మీద స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత సుఖశాంతులు వర్ధిల్లాయి. పోరాట యోధుడే పాలకుడై తెలంగాణను ప్రగతి పదంలో పరుగులు పెట్టించారు. సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిపారు. గత పదేళ్లు ఏ రందీ లేకుండా తెలంగాణ ప్రజలంతా హాయిగా నిశ్చింతగా బతికారు. ఎవరి పని వాళ్లు చేసుకున్నారు. కానీ కేసీఆర్ అలా పక్కకు జరిగారో లేదో, తెలంగాణ మళ్లీ నక్కల పాలైంది. రాకాసిమూకల కబంధ హస్తాల్లో తెలంగాణ బందీ అయిపోయింది. పచ్చటి రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ప్రగతి శిఖరాలు అధిరోహిస్తున్న ఒక కొత్త రాష్ట్రాన్ని మళ్లీ మరుభూమిగా మారుస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఏం కొంపలు మునిగాయని పేదోడి గూడు కూలుస్తున్నారో అర్థం కావడం లేదు. జనం కష్టాలు తీర్చడం మానేసి వాళ్లు కట్టుకున్న ఇండ్లను రాక్షసంగా కూలగొడుతోంది ఈ దుర్మార్గ ప్రభుత్వం. బతికుండగానే ప్రజలకు నరకం చూపిస్తోంది. బడుగుల బతుకుల్ని బుల్డోజర్లతో ఛిద్రం చేస్తోంది రేవంత్ సర్కార్. బడాబాబుల కోసం బడుగు జీవుల బతుకులను కాలరాస్తోంది. హైడ్రా కూల్చివేతలతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. మూసీ మార్కింగ్తో తీవ్రమైన భయాందోళనలకు గురవుతున్నారు. ఉన్న ఇల్లు పోతుందన్న బెంగతో పాపం ఒక మహిళ ప్రాణం తీసుకుంది. ఇవన్నీ చూసి రగిలిపోయిన బాధితులు రేవంత్ అరాచకాలకు వ్యతిరేకంగా రగల్ జెండా ఎత్తుకున్నారు. కాంగ్రెస్ రాక్షస పాలనకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. బుల్డోజర్ల దౌర్జన్యంపై జనం దుమ్మెత్తి పోస్తున్నారు. కన్న తల్లే దయ్యమైతే ఆ బిడ్డ తన గోడు ఏ గోడకు చెప్పుకోవాలి? ఏ రాజ్యంలో అయినా ప్రజలకు కష్టమొస్తే పాలకుడికి చెప్పుకుంటారు. తమ సమస్య తీర్చమని చేతులెత్తి వేడుకుంటారు. కాని ఆ పాలకుడే కర్కశంగా కాటేస్తుంటే పాపం ఆ ప్రజలు ఎక్కడికి పోవాలి? తమ బాధ ఎవరికి మొరపెట్టుకోవాలి? అందుకే పుట్టెడు దుఃఖంలో ఉన్న హైడ్రా బాధితుల కోసం తెలంగాణ భవన్ తన బాహువులను చాపింది. అభాగ్యుల కోసం తలుపులు తెరిచింది. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. విఆర్ ఆల్ విత్ యూ. ఇది మీ ఇల్లు అనుకోండి, మీ 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 ఫ్యామిలీ అనుకోండి. ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయి. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ హియర్. అవర్ లీగల్ సెల్ విల్ బి దేర్ అండ్ మా టీమ్ కూడా ఉంటుంది. హైడ్రా బాధితులకు మేమున్నామంటూ భవన్ కొండంత భరోసా అందించింది. తమ కష్టం వినే నేత కోసం బాధితులంతా తెలంగాణ భవన్ బాట పట్టారు. పొద్దట్నుంచే భవన్కు బాధితులు క్యూ కట్టారు. వారిలో ఎవరిని కదిలించినా కన్నీటి కథే. ఒక రాజకీయ నాయకుడు ఓటేస్తే ఆయనకి చెప్పుకుంటాం. వాళ్లే మమ్మల్ని మోసం చేస్తే మీరు ఎవరికి చెప్పుకోవాలంటే కొన్ని ప్రాణాలన్నీ వదులుతామంటే అసలు కూడా పెట్టలేదు దేవుడు. ఏం చేయాలి చెప్పండి. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి బాధితులను ఓదార్చారు. వారికి గుండె ధైర్యం చెప్పారు. మేమున్నామని భరోసా ఇచ్చారు.
ఉబికి వస్తున్న కన్నీళ్లతో బాధితులంతా తమ ఆవేదన చెప్పుకుంటుంటే భవన్లో భావోద్వేగ దృశ్యం కనిపించింది. అందరి కళ్లల్లోనూ కన్నీటి చెమ్మలే. ప్రతి ఒక్కరి హృదయం బాధతో బరువెక్కింది. బాధితుల ఆవేదన వింటూ హరీష్ రావు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. కంట తడి పెట్టుకున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం మీద జనం తిరగబడ్డారు. ఇండ్ల కూల్చివేతలపై కన్నెర్ర చేస్తున్నారు. లోన్లు పెట్టి ఇండ్లు కట్టుకుంటే కూల్చేస్తారా అని నిప్పులు చెరుగుతున్నారు. పేదల మీద ఇదేం దుర్మార్గమని తెలంగాణ భవన్కు వచ్చిన బాధితులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతవరకు వచ్చి ఇప్పుడు సడన్ గా ఇలాన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి. డెవలప్మెంట్ చెయ్యండి, మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు, డెవలప్మెంట్ చెయ్యండి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాలు పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేస్తామా లేదో గుండె పొట్టు వచ్చి పోతామేమో అన్నట్టు భయంగా ఉందండి. చిన్న చిన్న పిల్లలు అండి, నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారు. ఉన్నవన్నీ కుదవబెట్టి ఇల్లు కట్టుకున్నాం, దయచేసి మాకు న్యాయం చేయండి. నిద్ర పట్టడం లేదు, తిండి సహించడం లేదు, ఎప్పుడేం జరుగుతుందో అని భయం. ఇల్లు కూలగొట్టినట్లు పీడకల వెంటాడుతోంది. అసలు మేము ఇల్లు కట్టుకున్నప్పుడు ఇలాంటివేవీ మాకు తెలియదు. బ్యాంకు లోన్లు తెచ్చి ఉన్న బంగారం తాకట్టు పెట్టి పస్తులుండి ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడవి కూల్చేస్తే పిల్లలను పట్టుకొని ఎక్కడికి పోవాలి? మాకు దిక్కెవరు? ఇవి బాధితుల ఆవేదనలు, ఆక్రందనలు. పేదలను పీక్కుతింటున్న రేవంత్ సర్కారు దుర్నీతిని బీఆర్ఎస్ నేతలు దునుమాడారు. బాధితులకు న్యాయపరంగా అండగా ఉంటామని భరోసా అందించారు. జనం ప్రతినిధిగా బీఆర్ఎస్ లీగల్ ఫైట్కు సిద్ధమైంది. కూల్చివేతలు, మోసీ మార్కింగ్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటించనున్నారు. జనం కోసం మరో మహా ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. జనానికి బాసటగా గులాబీ దళం పోరుబాట పట్టింది. 24/7 బీఆర్ఎస్ న్యాయవాదుల బృందం బాధితుల సహాయం కోసం తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటుంది. బాధితులందరికీ బీఆర్ఎస్ రక్షణ కవచంగా నిలబడుతుంది. ఒక్క ఫోన్ చేస్తే చాలు, పరిగెత్తుకుంటూ వస్తామని బీఆర్ఎస్ నాయకులు కొండంత భరోసా అందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దన్నారు. జనం తిరుగుబాటుతో అయినా సిగ్గు తెచ్చుకోలేదు కాంగ్రెస్ సర్కార్. ప్రజల గుండె కోతను తీర్చకుండా గుండాయిజం చేస్తోంది. ఆవేదన, ఆక్రందనతో కడుపు రగిలిపోయి జనం రేవంత్ రెడ్డిని, మంత్రులను తిడితే వారిపై కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. తుగ్లక్ పాలనపై సిగ్గుపడకుండా ఫ్యాక్షన్ డైలాగులు కొడుతున్నారు. సర్కారు బెదిరింపులపై జనం తీవ్రంగా మండిపడుతున్నారు. ఎంతమందిపై కేసులు పెడతారో చూస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలకు భరోసా ఇచ్చే దమ్ము లేక గాంధీభవన్కు భద్రత పెంచుకున్నారు కాంగ్రెస్ నాయకులు. గాంధీభవన్ దగ్గర ముల్ల కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాపాలన అని డబ్బా కొట్టుకుంటున్న రేవంత్ సర్కార్ పోలీసుల వెనక నక్కి నక్కి దాక్కుంది. ప్రజావాణి పేరుతో నాటకాలాడుతున్న ప్రభుత్వం ప్రజలను రానివ్వకుండా సెక్యూరిటీ పెట్టుకుంది.
నిరుపేదల ఇండ్లపై రేవంత్ సర్కార్ బుల్డోజర్ ఎక్కుపెడుతున్న తరుణంలో ఎవరేంటో తేలిపోయింది. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా మేమున్నామంటూ భరోసా ఇచ్చేది ఎవరో స్పష్టమైంది. మూసీ బాధితులందరికీ తెలంగాణ భవన్ కొండంత భరోసా ఇవ్వగా గాంధీ భవన్కు మాత్రం పోలీసు కంచెలు అడ్డుగోడలుగా నిలిచాయి. గాంధీ భవన్లోకి బాధితులెవ్వరికీ ఎంట్రీ కూడా దొరకలేదు. దీంతో నిఖార్సైన ప్రజల పార్టీ, కష్టాల్లో అండగా నిలిచే పార్టీ, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని మరోసారి తేలిపోయింది. అందరిది ఒకే కదా. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇండ్లు, కలో గంజో తాగి సొంత ఇల్లైతే కట్టుకున్నారు. పూరిగుడిసో రేకుల షెడ్డో తలదాచుకోవడానికి ఇంత నీడైతే దొరికింది. గత 10 ఏళ్ళు పేదల ఇండ్ల మీద ఈగ కూడా వాలనివ్వలేదు కేసీఆర్. పాపాల భైరవుడు రేవంత్ వచ్చాడు, విధ్వంస పాలన మొదలైంది, పేదల బతుకు ఆగమైంది. జీవితకాలపు కష్టార్జితంతో చిన్న గూడు కట్టుకుంటే దాన్ని కూడా కూల్చేస్తున్నాడు రేవంత్. నిలువ నీడ లేకపోతే పిల్లల్ని పట్టుకుని ఎక్కడికి పోవాలని పేద గుండె దీనంగా రోధిస్తోంది. కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదని, గుండె ఆగిపోయేలా ఉందని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. కంటిమీద కునుకు ఉండట్లేదని, మా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదని వాపోతున్నారు. కేసీఆర్ తమను సొంత బిడ్డల్లాగా చూసుకున్నారని, రేవంత్ వచ్చాక సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. వాకింగ్ ట్రాక్ వేసి మేము ఏడ మునిగిపోతామని, కానీ ఒక చుక్క మాకు నీళ్ళే రాలేదు. మాకు కరోనా టైంలో బియ్యం పప్పు అన్ని మంచి ఆడపిల్లల్లాగా చూసుకున్నాడు. వాళ్ళ కవితను ఎట్లా చూసుకుంటాడో మమ్మల్ని కూడా అట్లనే చూసుకున్నాడు. తిని తినొద్దు అని చెప్పి అబద్ధం చెప్పలేదు. నిన్నయ్యల 9 ఏళ్ళ పరిపాలన వాడు ఏం చేసింది? అరే నువ్వు ఉద్ధరించేది మా అస్తుంద్రగా సరియా ఈడేంద్ర, నువ్వు ఉద్ధరించేది పేద కడుపులో మా కడుపులో పుట్టి ఉద్ధరిస్తావు. పోలీసులు కూడా అదే అంటారు. కొంచెం మేము చూస్తే దోశ అనిపిస్తుంది. ఎంత కోరికలు, ఎన్ని ఆలోచించుకొని, ఎన్ని కలలు కంటాము. ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఎంత ఆశ పడతాము. ఎవరే ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటది. నువ్వు కళలన్నీ నీ అక్క పెళ్లి, నీ చెల్లె పెళ్లి చేస్తే నీ తోడబుట్టిన వాళ్ళకి ఇండ్లు ఇయ్యవా? ఇండ్లు ఇచ్చి పెళ్లి చేస్తావు? అభివృద్ధి అంటే కూల్చడమా? పేద కుటుంబాల్ని రోడ్డున పడేయడమా? రేవంత్ సృష్టిస్తున్న ఈ వినాశనం ఎవరి ప్రగతి కోసం? ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరంపై ఉన్న నమ్మకం, బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయడం కాదా ఇది? అయినా బ్యాంకులు లోన్లు ఇస్తేనే కదా పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలు ఇండ్లు అక్కడ కట్టుకున్నది. అన్నీ వెరిఫై చేసిన తర్వాతే కదా బ్యాంకులు లోన్లు ఇచ్చింది. అది బఫర్ జోనా, ఎఫ్టీఎల్లో ఉందా, ఇలాంటివన్నీ చెక్ చేసే కదా లోన్లు ఇస్తారు. అలా లోన్లు తీసుకునే కదా వాళ్లంతా ఇండ్లు కట్టుకున్నారు. మరి ఏం పాపం చేశామని తమ ఇండ్లు కూలగొడుతున్నారని జనం ఫైర్ అవుతున్నారు. ఎస్బీఐ, ఎల్ఐసి అన్ని నేషనల్ బ్యాంక్స్ అండి. నేషనల్ బ్యాంక్స్ అనేవి వచ్చి టెక్నికల్ ఆఫీసర్స్ ఉంటారు కదండి, టెక్నికల్ ఆఫీసర్ టీమ్స్ రెస్పాన్సిబిలిటీస్ అంటే తెలుసా బ్యాంక్ లో? వాళ్ళు ఒక ప్రాపర్టీ వచ్చిందంటే వాళ్ళు మొత్తం వెరిఫై చేస్తారు సార్. వెరిఫై చేస్తారు ఏంటి, అవి బఫర్ జోన్లు ఉన్నాయా, ఎఫ్టీఎల్ ఉన్నాయా, ఒక వ్యాలిడేషన్ ఉన్నాయా, అది కరెక్ట్ గా అన్ని అప్రూవల్స్ ఉన్నాయా, ఒక గ్రామ పంచాయతీ అప్రూవల్స్ ఉన్నాయా, ఇంకా ఇంకేమైనా ఉంటాయి అప్రూవల్స్, అన్ని అప్రూవల్స్ ఉంటాయా లేదా చెక్ చేస్తారు వాళ్ళు. అలాగే లీగల్ టీమ్ అని ఉంటుంది, అడ్వైజింగ్ టీమ్, వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, రైట్ సర్వే నెంబర్స్ ఉన్నాయా, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, అన్ని వెరిఫై చేయాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ చేయాల్సి చేస్తారు. ఫిజికల్ డాక్యుమెంటేషన్ అన్ని వెరిఫై చేయాల్సి బై బ్యాంక్, యూపీఐ అనే బ్యాంకు లేదా ఎల్ఐసి అనే బ్యాంకు లేదా ఏ నేషనల్ బ్యాంక్ అయినా సరే వాళ్ళు వెరిఫికేషన్ కోసమే పెద్ద లోన్ తీసుకుంటారు సార్. వాళ్ళు వెరిఫై చేస్తారు నమ్మకం, మన వ్యవస్థ అంత బాగుందన్న నమ్మకం. అలాగే గ్రామ పంచాయతీ అప్రూవల్ కానీ, ఒక మున్సిపాలిటీ అప్రూవల్ కానీ, వీళ్ళ మీద నమ్మకం, టీపీఓ కానీ, వీళ్ళందరూ నమ్మకం చేస్తారని చెప్పి, వ్యవస్థ చేస్తారని చెప్పి సాధారణ మనుషులం సార్. మేము సాధారణ మనుషులము, సాధారణంగా మేము ఎలా తెలుస్తుంది సార్ అది బఫర్ జోన్ అని? ఒకటి సార్, సార్ రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముడికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని తెలియని అన్నదమ్ముడు గారికే తెలియకపోతే మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? 25,000 మంది కుటుంబాలు సార్, 12,000 స్ట్రక్చర్స్ అంటే 25,000, 30,000
కుటుంబాలు ఉన్నాయి, అందులో ఎంతమంది జనాలు ఉన్నారు, దగ్గర దగ్గర 100,000 మంది కన్నా ఉన్నారు. ఇంతమందికి తెలియని ఎఫ్టీఎల్ బఫర్ జోను ఎలా తెలుస్తుందని చెప్తున్నారు? ఇది వ్యవస్థ యొక్క లోపం కాదా? మూసీలో గోదావరి నీళ్లు కాదు, జనం నెత్తురు పారించేలా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆల్రెడీ ఇప్పటికే మూసీలో పేదల కన్నీళ్లు ఏరులై పారుతున్నాయి. హైడ్రా ఒక హైడ్రోజన్ బాంబులా తయారైంది. రేవంత్ బుల్డోజర్ ఎప్పుడొచ్చి మీద పడుతుందో తెలియని పరిస్థితిలో ఎవరికి కంటి మీద కునుకు ఉండడం లేదు. తెల్లారితే ఇల్లు ఉంటుందా కూలిపోతుందా అన్న దుస్థితి. తెలంగాణలో నడుస్తున్నది రేవంత్ అరాచక పాలన, రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం. దేశమంతా తిరిగి లెక్చర్లు దంచుతున్న రాహుల్ గాంధీ ముందు తెలంగాణలో బుల్డోజర్ రాజును ఆపాలి, వేలాది మంది పేదవాళ్ల కన్నీళ్లకు సమాధానం చెప్పాలి.